సుకుమార్ను టాలీవుడ్లో ఒక జీనియస్ డైరెక్టర్గా పరిగణిస్తారు అందరూ అలాంటి దర్శకుడు అతనున్న హార్డ్ డిస్క్ నా గూగుల్ అంటూ ఇప్పుడే మెగాఫోన్ పట్టిన ఓ దర్శకుడి గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు ఆ దర్శకుడు మరెవరో కాదు హరిప్రసాద్ జక్కా సుకుమార్తో కలిసి లెక్చరర్గా పనిచేసి అతడి సాయంతో ఇండస్ట్రీలోకి వచ్చి తనకు రచనా సహకారం అందించి ఇప్పుడు దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు హరిప్రసాద్ తన తొలి సినిమా ఆడియో వేడుకలో హరిప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తాను అసలు డైరెక్టర్ అవ్వాలని అనుకోలేదని కానీ సుకుమారే తనను అనుకోకుండా దర్శకుడిని చేసేసాడని చెప్పాడు నేను అసలు డైరెక్షన్ చేయాలని అనుకోలేదు ఒకసారి మామూలుగా సుకుమార్కు దర్శకుడు కథ చెప్పా వెంటనే నువ్వే డైరెక్షన్ చేయొచ్చుగా అన్నాడు సినిమాను ప్రొడ్యూస్ చేశాడు అయితే దర్శకుడు ట్రైలర్లో హీరోయిన్కు డౌట్ వచ్చినట్టే అసలు డైరెక్టర్ అంటే ఏం చేస్తాడో అనే సందేహం నాకు ఉండేది అది నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు తెలిసింది నేను టాలీవుడ్లో చాలామంది దర్శకులను తొలి సినిమాలు చూశాను అవి బాగా ఆడాయి అందుకు కారణం వాళ్ళ తొలి సినిమాలకు మంచి టెక్నీషియన్స్ ఎంచుకోవడమే నా సినిమా కూడా అదే పాటించాను సాయి కార్తిక్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లాంటి మంచి సినిమాటోగ్రఫర్ ఇలా అందరూ చక్కటి టెక్నీషియన్స్ కుదిరారు అశోక్ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ చూసి అతన్ని హీరోగా తీసుకున్న ఒక తెలుగు అమ్మాయి డస్కీగా ఉండాలి అలిగితే బాగుండాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఈషాను హీరోయిన్గా తీసుకున్న చూడగానే చాలా అందంగా ఉందే అనిపించేలా ఉండాలని పూజితను మరో కథానాయకగా ఎంచుకున్న అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు హరిప్రసాద్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చేయడానికి మాకు కనీసం మూడు గంటల టైం పట్టింది కానీ ఈ వీడియోని లైక్ చేయడానికి షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి మీకు మూడు సెకండ్లు కూడా పట్టదు అందుకే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న గంట గుర్తు మీద ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు మా నోటిఫికేషన్స్ని అందుకోండి